ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విద్య. ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథమెటిక్స్ క్లాస్ నెంబర్ 3. సో ఇది క్లాస్ 3 అండి. దీనికంటే ముందు 2 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరిగింది. ఆ రెండు కూడా నెంబర్ సిస్టమ్స్ పైన ఉన్నాయి. సో టుడే టాపిక్ వచ్చేసి ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్. ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా ఎల్సీఎం అండ్ హెచ్ఎస్ఎఫ్ నుంచి కనీసం 2 మార్కులు వచ్చే ఎగ్జామ్ ఛాన్స్ ఉంటుందండి. అందుకని ఈ వీడియోస్ అనేవి నాట్ ఓన్లీ గ్రూప్ డి, ఆర్ఆర్బి నుంచి వచ్చిన ఏఎల్పి నోటిఫికేషన్ కావచ్చు, పోలీస్ కానిస్టేబుల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం కావచ్చు, విఆర్ఓ ఎగ్జామ్ రాసే వాళ్ళ కోసం కావచ్చు, అందరికీ కూడా ఈ క్లాసెస్ మీకు ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే www.manavidya.inలో మన జనరల్ స్టడీస్ పైన అండ్ కరెంట్ అఫైర్స్ పైన బిడ్స్ ఉంటాయండి. పీడిఎఫ్ రూపంలో మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ టైం ఓల్డ్ క్వశ్చన్ పేపర్ కూడా, అన్ని రకాల ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ కూడా అప్లోడ్ చేయడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో డౌన్లోడ్ చేసుకోవడానికి ఫెసిలిటీ ఉంది. సో టుడే టాపిక్ వచ్చేసి ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్. సో చాలా రకాలుగా అంటే మనం చిన్నప్పటి నుంచి చదువుకున్న వన్ ఆఫ్ ది టాపిక్లో ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్ అండి. అంటే ఇది సెకండ్ థర్డ్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎల్సీఎం చేయడం కానీ హెచ్ఎస్ఎఫ్ చేయడం కానీ కొత్తగా ఏం చేయట్లేదు. కాకపోతే వాటిపైన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడో విషయం మనకు తెలియాలి. సో దానికోసం మనకు బేసిక్ నుంచి తెలవాలండి. సో మనకు దానికి బేసిక్ నుంచి తెలుసుకోవాల్సి వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎల్సీఎం అండ్ హెచ్సీఎఫ్ తీసుకుంటే ఒక 3 నెంబర్లు తీసుకుంటున్నానండి నేను. 1 12, 12 అనే నెంబర్ ఉంది, 15 అనే నెంబర్ ఉంది. ఇప్పుడు ఈ 2 నెంబర్స్ని గమనించినప్పుడు వీటికి ఎల్సీఎం ఏంటి హెచ్సీఎఫ్ ఏంటో ఫైండ్ అవుట్ చేద్దాం. సో దీనికి నెంబర్ ఆఫ్ బిట్స్ చాలా ఉంటాయి. కామన్గా ఎల్సీఎం అంటే మనం ఏమని చదువుతాం, లీస్ట్ కామన్ మల్టిపుల్ అని చెప్పి చదువుతాం. సో కామన్ మల్టిపుల్స్ అంటే వాటి భాజకాలు చూద్దాం. 12 అంటే మనకి 12 టేబుల్ ఏంటండి, 12 ఒకటి వస్తుంది, 12 2 24 ఒకటి వస్తుంది, 12 3 36 వస్తుంది, 48, 60 అండ్ సో ఆన్, 12 10 120 అండ్ 132, ఇట్లా 12 టేబుల్ ఉంటుంది. అదేవిధంగా మనం 15 టేబుల్ గురించి డిస్కస్ చేసినప్పుడు 15 35 60 75 90 105 అండ్ 120 అండ్ సో ఆన్, ఈ విధంగా ఉండడం జరుగుతుంది. సో ఒకసారి ఈ 2 టేబుల్స్ని గమనించినప్పుడు మనకు కామన్గా ఏమేమి ఎలిమెంట్స్ కనబడుతున్నాయంటే ఇక్కడ 60 అనేది రెండింటిలో కామన్ ఉందండి. ఎందుకంటే ముందు నుంచి కౌంట్ చేసినప్పుడు 60 అనేది ఒకటి కామన్, అదేవిధంగా 120 కామన్ ఉంది, 120 కామన్ ఉంది. సో ఈ కామన్ వాటిని ఒక జాగ్రత్త రాస్తున్నాను. సో ఒక జాగ్రత్త ఎట్లా రాస్తున్నానంటే 60 120 అండ్ సో ఆన్, ఈ విధంగా వస్తుంది. సో ఇందులో లీస్ట్ వన్ ఏంటి, ఇందులో లీస్ట్ వన్ అంటే ఏంటి, 60 అనేది ఇందులో లీస్ట్. సో దీన్ని మనం ఈ రెండింటికి ఎల్సీఎం అనడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాం, ఎల్సీఎం అని చెప్పేసి అనడం జరుగుతుంది. సో ఎల్సీఎంకి జనరల్గా లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే డెఫినేషన్ ఏదండి. సో చాలామంది కూడా రకరకాలుగా చేస్తారు, చూసి కూడా చెప్పచ్చు మనం లాస్ట్కి. కాకపోతే దాని బేసిక్ మనకి ఇంపార్టెంట్, లీస్ట్ కామన్ మల్టిపుల్స్ అంటే 12 మల్టిపుల్స్ మొత్తం రాసుకున్నాను, 15 మల్టిపుల్స్ రాశాను, అందులో కామన్గా ఉండే ఎలిమెంట్స్ని అంటే ఇప్పుడు లీస్ట్ కామన్ మల్టిపుల్స్ ఫస్ట్ మల్టిపుల్స్ రాశాను, తర్వాత కామన్గా ఉండేవి సపరేట్ చేసినాం, అందులో లీస్ట్ వన్ తీసుకుంటే దాన్ని మనం ఎల్సీఎం అనడం జరుగుతుంది. సో ఎల్సీఎంకి ఈ విధంగా డెఫినేషన్ ఉంటుంది. మరి అదేవిధంగా హెచ్సీఎఫ్ అంటే ఏ విధంగా చేస్తాం మనం, ఇవే 2 నెంబర్లను తీసుకున్నప్పుడు 12 15 అయితే, సో ఈ 12 అనేది ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. హెచ్సీఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సో హెచ్సీఎఫ్, ఎఫ్ అంటే ఫ్యాక్టర్స్, సి అంటే కామన్ ఫ్యాక్టర్స్, ఇందులో హైయెస్ట్ వన్ మనకు కావాలా. సో ఫస్ట్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాం. 12కి ఫ్యాక్టర్స్ ఏంటి, 1 టేబుల్ వస్తుంది, 2 టేబుల్ వస్తుంది, 3 టేబుల్ వస్తుంది, 4 టేబుల్ వస్తుంది అండ్ 6 టేబుల్ వస్తుంది, 12 టేబుల్ వస్తుంది. ఇవి 12కి ఫ్యాక్టర్స్ అండి. సో అదేవిధంగా 15కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి, 1 టేబుల్లో ఉంటుంది, 3 టేబుల్లో ఉంటుంది అండ్ 5 టేబుల్లో ఉంటుంది, 15 టేబుల్లో ఉంటుంది. ఇవి 15కి ఫ్యాక్టర్స్. సో రెండింటికి ఫ్యాక్టర్స్ రాస్తాం కదా, ఇక్కడ మనం ఫ్యాక్టర్స్ అనేది రాసేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలి, కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. సో కామన్ ఫ్యాక్టర్స్ అంటే ఇందులో 1 3 1 3 అనేది కామన్. సో 1 3 అనేది కామన్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఏం చేయాలి, కామన్ ఫ్యాక్టర్స్లో దట్ హైయెస్ట్ వన్ అంటే హైయెస్ట్ వన్ ఎంత ఉంది, 3 ఉండడం జరిగింది. దీని హెచ్సీఎఫ్ ఎంత, ఇప్పుడు రెండింటికి మనకు ఈ 2 నెంబర్లకు హెచ్సీఎఫ్ అనేది 3 అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మనకి ఎల్సీఎం అంటే ఏంటి, హెచ్సీఎఫ్ అంటే ఏంటి, బేసిక్ డెఫినేషన్స్ ఇవ్వండి. సో వీటిని రకరకాలుగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎల్సీఎం చేయాలంటే ప్రతిసారి అన్ని ఫ్యాక్టర్స్ రాయడం అవసరం లేదు, కాకపోతే ఆ లాజిక్
సబ్జెక్ట్ మన దగ్గర ఉండాలి కాబట్టి అది ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఎగ్జామ్ ఫైన్ టైప్లో ఈ విధంగా అడుగుతాం. సో ఇప్పుడు ఇదే క్వశ్చన్, ఇప్పుడు 12, 15 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి అని క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 12, 15 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే, మనం 12, 15 ఎల్సిఎం చేయమంటే ఏం చేస్తామంటే జనరల్గా 12 తీసుకుంటాం, 15 తీసుకుంటాం. సో మనకి రెండింటిలో కామన్ టేబుల్ అంటే 3 తోటి మొదలు పెడితే 3 4 3 5 4 5 20 20 × 3 60 అని చెప్పేసి ఎల్సిఎం రాస్తాం. ఇది జనరల్ మెథడ్. సో మనకు ఒక రెండు నెంబర్ తీసుకున్నప్పుడు బట్ ఎల్సిఎంలో వచ్చేసి ఎప్పుడు ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఎల్సిఎం కోసం మనం ఏం చేస్తామంటే ఫస్ట్ దానికి 12, 15 రెండు నెంబర్ తీసుకున్నాను. దో మనకి 2 టేబుల్లో 12 వస్తుంది కానీ 15 రాదు కాబట్టి నేను 3 టేబుల్తో మొదలు పెడుతున్నాను. 3 4 3 5 4 × 5 20 వస్తుంది, 20 × 3 60. సో మొత్తం వీటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుందో దానికి కావాల్సిన 60 అనేది ఎల్సిఎం అవుతుంది. మరి రెండు కంటే ఎక్కువ నెంబర్ ఉంటే ఏ విధంగా చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్ తీసుకోబోతున్నాం. సో 12 తీసుకుంటున్నాను, 20 తీసుకుంటున్నాను అండ్ 35 తీసుకుంటున్నాను. సో ఇప్పుడు వీటికి ఎల్సిఎం వచ్చేటప్పుడు కావాలి. సో నెంబర్ పెరిగిన కొద్దీ డిఫరెంట్ వన్స్ వస్తాయా అండి చూద్దాం ఒకసారి. సో 12, 20, 35 సో వన్స్ ఈ నెంబర్ తీసుకుంటే వీటికి కామన్ మల్టిపుల్స్ ఏంటి? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో మనకి ఇక్కడ 3 టేబుల్లో రాదు, 5 టేబుల్ వస్తుంది కానీ 5 టేబుల్ ఇవి రాదు కాబట్టి మనం డైరెక్ట్గా ఇప్పుడు 5 టేబుల్తో మొదలు పెడితే ఈ 12 రాదు కాబట్టి 12 అలాగే ఉంటుంది. సో నెక్స్ట్ 12 అంటే 4 వస్తుంది, ఇదేమొస్తుంది 7 వస్తుంది. సో ఇలా చేసిన తర్వాత దీన్ని ఇంకా సింప్లిఫై చేయొచ్చు, ఇంకా సింప్లిఫై చేయొచ్చు. కానీ కొంచెం ఆలోచిస్తే ఇక్కడ 4, 12 ఈ రెండు నెంబర్లు గమనిస్తే 4 టేబుల్లో 12 రావడం జరుగుతుంది. వస్తుంది కదా, 4 టేబుల్లో 12 వస్తుంది కాబట్టి దాన్ని అక్కడ ఆపేయచ్చు. అంటే ఈ 4ని మనం కన్సిడర్ చేయనవసరం లేదు, ఎందుకంటే 12 ఉన్నప్పుడు 4 అవసరం లేదు. 12, 4 ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే ఆటోమేటిక్గా 12 కావడం జరుగుతుంది. కాబట్టి ఆ 2 టేబుల్లో ఒకదానికి ఒకటి లింక్ ఉంటే, సో ఇప్పుడు 6, 18 ఉంది, సో 6 మనం విడిచిపెట్టి 18 ఉంచుకోవచ్చు. 10, 30 ఉంది, 10 విడిచిపెట్టి 30 ఉంచుకోవచ్చు. అదేవిధంగా 4, 12 ఉంది, 4ను విడిచిపెట్టి 12 ఉంచవచ్చు. సో 12 ఏళ్ళ 12 7 18 4 × 5 చేయాలి. సో × 5 అంటే ఏం చేద్దాం, బై సగం చేసేసి పక్కన 0 పెట్టేద్దాం. సో బై సగం అంటే ఎంత, 42 0. ఆన్సర్ ఎంత వచ్చింది మనకి, 420 రావడం జరిగింది. సో మనకి ఇచ్చిన 3 నెంబర్కి ఎల్సిఎం ఏమవుతుంది, 420 రావడం జరుగుతుంది. సో నెంబర్స్ ఏ విధంగా ఉండనివ్వండి. మనం జనరల్గా మెథడ్ ఏం చేస్తామంటే కామన్గా ఏమైనా టేబుల్ ఉందా ఉంటే ఆ కామన్ టేబుల్తో చేస్తాం, లేకపోతే డైరెక్ట్గా మల్టిప్లికేషన్ చేస్తాం. సో మనం ఎల్సిఎం చేసేటప్పుడు చాలా ట్రిక్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3, 16 అని చెప్పుకుందాం. సో 3, 16 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే 3 టేబుల్లో 16 వస్తుందా రాదా చూడాలి. 3 టేబుల్లో 16 వస్తుందా రాదు. ఎట్ ద సేమ్ టైం 3 అనేది ఏంటి, ఒక ప్రైమ్ నెంబర్, ఒక ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ ఇచ్చినప్పుడు 3 ఎకంలో 16 రాదు కాబట్టి వీటి మల్టిప్లికేషన్ ఎంత, 48 అనేది వీటికి ఎల్సిఎం అవుతుంది, వీటికి ఎల్సిఎం అవుతుంది. సపోజ్ 3, 12, 48 అని ఉందనుకుందాం. వీటికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే, సో ఇక్కడ 3 ప్రైమ్ నెంబర్ అయినప్పటికీ కూడా 3 టేబుల్లో 12 వస్తుంది కదా. సో మనం ఇప్పుడు 3 క్యాన్సిల్ చేయొచ్చు. మనకి ఇచ్చిన నెంబర్స్ ఏంటి, ఇప్పుడు 2, 1, 12, 1, 48. సో 12, 48 అంటే 12 టేబుల్లో కూడా 48 వస్తుంది కాబట్టి మనం 12 కూడా క్యాన్సిల్ చేసేస్తే కేవలం 48ని మాత్రమే ఎల్సిఎంగా పరిగణించవచ్చు. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఈ 3, 12, 48 ఎల్సిఎం ఏమవుతుంది, ఓన్లీ 48 కావడం జరుగుతుంది. సో ఎల్సిఎం చేయడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయండి, డిఫరెంట్ వేస్లో ఏది ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చూద్దాం, లాస్ట్ ఎగ్జాంపుల్ ఎల్సిఎం పైన. మనకు ఒకటి 12, 60, 45 దీనికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని చెప్పన్నాం. సో ఇప్పుడు 12, 60, 45 12 టేబుల్లో 45 ఉండదు కానీ 12 టేబుల్లో 60 ఉంటుంది కదా. సో మనం 12ని కన్సిడర్ చేయనవసరం లేదు. రిమైనింగ్ ఏంటి మనకి, 60, 45. సో ఈ 60, 45ని 3 టేబుల్తో కూడా క్యాన్సిల్ చేయొచ్చు అండి, ఎందుకంటే 3 ఎకంలో కూడా 3 20 60 3 15 45 వస్తుంది. కానీ 3 టేబుల్తో నేను వెళ్ళాను, మ్యాక్సిమం నెంబర్కి వెళ్తాను. సో మ్యాక్సిమం నెంబర్ అంటే 15 దాకా వెళ్ళొచ్చాను. సో 15 నాలుగు 60 15 ముళ్ళ 45. సో ఇక్కడ 4, 3 వచ్చేసింది. సో ఇది ప్రైమ్ నెంబరు, 3 ఎకంలో 4 రాదు కాబట్టి ఈ రెండింటి నేను మల్టిప్లికేషన్ చేస్తే 3, 4 ఎంత వస్తుంది, 12 వస్తుంది. 12 × 15 చేయాలి. సో 12 × 15 15 × 10 150 + 30 తీసుకోవాలి. సో దీని ఎల్సిఎం ఎంత, ఇప్పుడు ఓవరాల్గా 12, 60, 45 ఎల్సిఎం ఎంత అవుతుంది, 180 అవుతుంది. ఇది జనరల్ మెథడ్గా చేసే ఎల్సిఎం అండి. సో అదేవిధంగా హెచ్సేఫ్ ఏ విధంగా చేయాలి. సో హెచ్సేఫ్ అంటే ఇంతకుముందు మనం డెఫినేషన్ చెప్పాను కదా, కామన్ ఫ్యాక్టర్స్ రాసుకున్న తర్వాత హయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని మనం హెచ్సేఫ్ అంటాం. సో హెచ్సేఫ్ గురించి ఇప్పుడు ఇదే 12, 15 తీసుకుంటే దీనికి హెచ్సేఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే మనం ఈ రెండింటిలో చిన్న నెంబర్ ఎంత తీసుకోవాలి, చిన్న నెంబర్ ఎంత,
12 కదా, ఈ 12 తోటి ఈ మిగిలిన నెంబర్ ఉంటుంది కదా దాన్ని భాగించాల్సి వస్తుంది. సో 12 ఎక్కం 12 తీసుకుంటాం, శేషం ఎంత వచ్చింది 3 వచ్చింది. శేషం 0 వచ్చేంత వరకు ప్రాసెస్ చేయాలి. ఇక్కడ శేషం 3 వచ్చింది కదా, ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఏ విధంగా అవుతుంది? సో ఈ 3 తోటి ఇక్కడ ఉన్న 12ని భాగించాల్సి వస్తుంది. ఇప్పుడు 12 ఇక్కడ రాసుకున్నాను. సో 3, 4, 12 ఇప్పుడు శేషం 0 వచ్చింది. ఎప్పుడైతే శేషం 0 వస్తుందో ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో దాన్ని మనం హెచ్సేఫ్ అంటాం. బై డిఫాల్ట్ చూస్తే చిన్న మెథడేనండి, కాకపోతే కొన్ని చేయగా చేయగా ఇంకా ఈజీ అవుతుంది. అఫ్కోర్స్ ఇప్పుడు 12, 15 ఉంది. 12, 15 అంటే 12 తీసుకుంటున్నాం, 3 వచ్చింది, శేషం 0 రాలేదు కాబట్టి ప్రాసెస్ అక్కడ ఉన్న 12 తీసుకొచ్చి ఇక్కడ రాసుకున్నాం. 3, 4, 12 రాసేస్తాం. 0 వచ్చేదాకా చేయాలి. ఎప్పుడైతే 0 వస్తుందో ఇక్కడ ఉన్న వాల్యూ వచ్చేసి మనకి హెచ్సేఫ్ అవుతుంది. దీన్ని మనం హెచ్సేఫ్ కైండ్ అవుట్ చేయడానికి బేసిక్ మెథడ్. ఇంకొక రెండు ఎగ్జాంపుల్ తీసుకుందాం. 6, 22 తీసుకుంటున్నాను. 6, 22 అనే రెండు నెంబర్లు తీసుకుంటున్నాను. సో 6, 22కి 6 అనేది ఇక్కడ ఉంటుందండి, చిన్న నెంబర్ కాబట్టి. రెండింటిలో చిన్నది ఏది? 6 కాబట్టి ఇక్కడ ఉంటుంది. సో 6 ఇక్కడ ఉంటే 22 ఇక్కడ ఉంటుంది. సో 6, 22, 6, 3 = 18 18 అంటే మనకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. శేషం 0 రాలే కాబట్టి ఈ 4 తోటి మళ్ళీ 6ని చేయాలి. సో 6ను తీసుకొచ్చి ఇక్కడ డివిజన్ చేస్తే 4, 1 = 4 ఇప్పుడు కూడా శేషం ఎంత వచ్చింది? 2 వచ్చింది. శేషం 0 వచ్చేంత వరకు ప్రాసెస్ వెళ్తుంది. సో శేషం ఇక్కడ మనకి 2 వచ్చింది కాబట్టి ఇప్పుడు సేమ్ ప్రాసెస్ ఈ 4 వచ్చేసి ఇక్కడ ఉంటుంది. అంటే ఇంతకుముందు 6 వచ్చేసి ఇక్కడ ఉంది కదా, అదేవిధంగా ఈ 4 వచ్చేసి ఇక్కడ ఉంటే 4 ఇక్కడ వస్తుంది. ఇప్పుడు 2 × 4 తీసుకుంటున్నాం, శేషం 0. ఎప్పుడైతే శేషం 0 వస్తుందో ద ఇమ్మీడియట్ వాల్యూ ఇక్కడ ఏదో ఉందో దాన్ని మనం హెచ్సిఎఫ్ అని చెప్పి అనడం జరుగుతుంది. దాన్ని మనం ఏమంటాం? హెచ్సిఎఫ్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 6, 22 హెచ్సిఎఫ్ ఏంటి? 2 అవుతుంది. సో ఎల్సిఎంలో అయితే ఏ విధంగా షార్ట్ కట్స్ ఉన్నాయో హెచ్సిఎఫ్లో కూడా అదే విధంగా షార్ట్ కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ నేను తీసుకున్నానండి, 4, 12, 48. సో ఇప్పుడు దీనికి ఎల్సిఎం ఏమవుతుంది? ఇంతకుముందు మీకు చెప్పిన లాజిక్ ప్రకారం 4 టేబుల్లో 12 వస్తుంది కాబట్టి 4 క్యాన్సల్ చేసుకుంటా, 12 టేబుల్లో 48 వస్తుంది కాబట్టి 12 క్యాన్సల్ చేసుకుంటున్నా. జస్ట్ 48 అనేది మనకి ఎల్సిఎం అయిపోయింది. ఎల్సిఎం ఎంత వచ్చేసింది? 48 తీసుకున్నాం ఇంతకుముందుకి ఎగ్జాంపుల్లో. ఇప్పుడు హెచ్సిఎఫ్ విషయానికి వచ్చినప్పుడు రెండు నెంబర్లు తీసుకున్నట్లయితే ఫస్ట్ 4, 12 తీసుకుంటున్నాను. సో 4 టేబుల్లో 12 వస్తుంది కదా, సో హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే చిన్న నెంబర్ అవుతుంది. ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. ఈ 12 ఏమవుతుంది? ఎల్సిఎం అవుతుంది. అంటే ఒకదానికొకటి లింక్ ఉన్నప్పుడు 2, 10. సో 2 టేబుల్లో 10 వస్తుంది కాబట్టి 2 అనేది హెచ్సిఎఫ్, 10 అనేది ఎల్సిఎం. ఇక్కడ 4, 12. 4 టేబుల్లో 12 వస్తుంది కాబట్టి 4 అనేది హెచ్సిఎఫ్, 12 అనేది ఎల్సిఎం. సో ఈ రెండు నెంబర్లకు ఎల్సిఎం ఎంత వచ్చింది? హెచ్సిఎఫ్ ఎంత వచ్చింది మనకి? ఓవరాల్గా 12 వచ్చేసింది. సో ఇప్పుడు 12 with 48 చేయాలి. సో 12 with 48 అంటే అగైన్ 12 టేబుల్లో 48 ఉంది కాబట్టి మనకి 12 అనేది హెచ్సిఎఫ్ అవుతుంది, 48 అనేది ఎల్సిఎం అవుతుంది. సో ఇక్కడ మనం 3 నెంబర్లు కన్సిడర్ చేసినప్పుడు 48 12 12 4. సో ఓవరాల్గా మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? ఈ 3 నెంబర్లు కన్సిడర్ చేస్తే ఈ 3 నెంబర్లు కూడా డైరెక్ట్గా రాయొచ్చు. అంటే ఇప్పుడు 4, 12, 48లో ఒక టేబుల్లో ఒకటి వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా చిన్న నెంబర్ని హెచ్సిఎఫ్ అంటాం, పెద్ద నెంబర్ని ఎల్సిఎం అంటాం. ఇది 1 of the shortcut. నెక్స్ట్ ఎల్సిఎం హెచ్సిఎఫ్ అంటే కామన్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఈ విధంగా ఉంటుంది. కానీ ఇంకో రకమైన ఉంటుంది. ఇప్పుడు జస్ట్ మనం ఇప్పటిదాకా చేసింది నెంబర్స్ ఇచ్చేసి వాటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే చేసాం. నెంబర్స్ ఇచ్చేసిన తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇంకా ఏ విధంగా అడుగుతారంటే మనకి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 power 4, 3 power 3, 5 power 2, ఇది ఒక నెంబర్ అండి. 3 power 3 ఇక్కడ 2 ఉంది కదా, ఇది తీసుకుందాం. 3 power 2, 5 cube, 7 power 1. ఇక్కడ రెండు నెంబర్లు తీసుకుంటున్నాం. దీన్ని సింప్లిఫై చేసి ఒక నెంబర్ వస్తుంది మనకి. 2 power 4 = 16, 3 power 3 = 27, (2² = 25). వీటన్నింటినీ మల్టిప్లికేషన్ చేయడం మనకు నెంబర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా పక్కటి కూడా మల్టిప్లికేషన్ చేస్తే ఇంకో నెంబర్ రావడం జరుగుతుంది. సో ఈ రెండు నెంబర్ని ఇచ్చేసి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయమంటే, అంటే ఇవేంటి, అవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ అండి. మీరు గమనిస్తున్నారా? 2, 3, 5, 3, 5, 7 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. అంటే ప్రైమ్ నెంబర్స్కి పవర్స్ ఉన్నప్పుడు ఎల్సిఎంలు హెచ్సిఎఫ్లు ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలా? సో ఈ క్వశ్చన్కి ఎల్సిఎం తీసుకుంటే లాజిక్ ఒకటేనండి, ఆల్ నెంబర్స్ని కన్సిడర్ చేయాలి, మళ్ళీ అవి కూడా హయ్యెస్ట్ ఉండాలి. ఆల్ నెంబర్స్ని కన్సిడర్ చేయాలి, అన్నీ కూడా హయ్యెస్ట్ వన్స్ ఉండాలి. ఎట్లా? ఆల్ నెంబర్స్ అంటే ఏంది? ఇక 2, 3, 5,
357. సో డబల్ కాకుండా వచ్చింది, మళ్ళీ రాకుండా ఒకటి టూ ఉంది, ఒకటి త్రీ ఉంది, ఒకటి ఫైవ్ ఉంది, ఒకటి సెవెన్ ఉంది. ఇలా ఉన్న తర్వాత వాటికి హైయెస్ట్ పవర్స్ ఏమున్నాయి తీసుకోవాలి. సో టూ పవర్ ఫోర్, ఒకటే టూ ఉంది, దానికి హైయెస్ట్ పవర్ ఒకటే కాబట్టి టూ పవర్ ఫోర్, టూ పవర్ ఫోర్ అని రాస్తాం. మరి త్రీ స్క్వేర్ ఉంది, త్రీ క్యూబ్ ఉంది, ఇదేమో స్క్వేర్, ఇదేమో క్యూబ్, ఉన్న వాటిలో పెద్దవని ఏంటి క్యూబ్ కాబట్టి త్రీ క్యూబ్ తీసుకోవాలి. మరి ఫైవ్కి ఇది ఫైవ్ స్క్వేర్, ఇది ఫైవ్ క్యూబ్, ఇక్కడ మనం ఏం చేసుకోవాలి ఫైవ్ క్యూబ్ తీసుకోవాలి. ఒకటే సెవెన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా సెవెన్ పవర్ వన్ రాసుకోవచ్చు. సో దానికి తెలిసేమి ఏమవుతుందంటే ఆల్ నెంబర్స్ని కన్సిడర్ చేస్తాం, అందులో హైయెస్ట్ వన్ తీసుకుంటాం. సో ఆల్ నెంబర్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకి టూ త్రీ ఫైవ్ సెవెన్ అన్నింటినీ ఒకసారి రాసుకున్నాను, ఉన్న వాటిల్లో పెద్ద పవర్ తీసుకోవాలి. టూ పవర్ ఫోర్ అక్కడ టూకి ఏం లేదు కాబట్టి, ఆ టూనే లేదు కాబట్టి ఓన్లీ పవర్ ఫోర్ తీసుకుంటాం. త్రీకి వచ్చేసరికి త్రీ క్యూబ్ ఉంది, త్రీ స్క్వేర్ ఉంది, నేను క్యూబ్ తీసుకుంటున్నాను ఎందుకంటే పెద్ద నెంబర్ ఏది ఉంటే తీసుకోవాలి. ఫైవ్ కూడా ఫైవ్ స్క్వేర్ ఉంది, ఫైవ్ క్యూబ్ ఉంది, నేను క్యూబ్ తీసుకోవాలి. సెవెన్ ఒకటే ఉంది, దానికి ఏది ఉంటే రాస్తాం. ఇది ఎల్సీఎం. ఎల్సీఎం అంటే అన్ని నెంబర్స్ తీసుకోవాలి, హైయెస్ట్ వన్ తీసుకోవాలి. మరి హెచ్సీఎఫ్ అంటే ఏంటి, కామన్ నెంబర్ తీసుకోవాలి అండ్ లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. అవి కూడా ఏంటి, లీస్ట్ పవర్స్ తీసుకోవాలి. కామన్ నెంబర్స్కి లీస్ట్ పవర్స్, అక్కడ ఆల్ నెంబర్స్కి హైయెస్ట్ పవర్స్, ఇక్కడ కామన్ నెంబర్కి లీస్ట్ పవర్స్. సో కామన్ నెంబర్స్ అంటే ఇక్కడ టూ ఉంది కనుక టూ ఉందా లేదు కాబట్టి టూని మనం కామన్ అనలేము. త్రీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇట్లా రెండు జాగాలు ఉంటే దాన్ని మనం కామన్ అంటాం. ఫస్ట్ త్రీ రాస్తున్నా ఇంటూ, నెక్స్ట్ ఫైవ్ ఉంది కదా రెండిట్లలో ఫైవ్ రాస్తున్నా, ఇక్కడ సెవెన్ ఉంది కానీ ఇక్కడ సెవెన్ లేదు కాబట్టి దాన్ని మనం కామన్ అనద్దు. సో వన్స్ మనం కామన్ ఐడెంటిఫై చేసినాం, కామన్ రాసిన తర్వాత వాటికి లీస్ట్ పవర్ తీసుకోవాలి. లీస్ట్ అంటే ఇక్కడ మూడు ఉంది, ఇక్కడ రెండు ఉంది, మనం ఏం తీసుకోవాల్సి వస్తుంది, రెండుని తీసుకోవాలి. ఇక్కడ ఐదుకు స్క్వేర్ ఉంది, ఇక్కడ ఐదుకి క్యూబ్ ఉంది, సో మనం ఏం తీసుకోవాలి ఫైవ్ స్క్వేర్ కన్స్ట్రక్ట్ చేయాలి. సో కామన్ అండ్ లీస్ట్, కామన్ అండ్ లీస్ట్. ఫస్ట్ వన్ ఏంటి, ఆల్ హై అండ్ హైయెస్ట్. సో ఎల్సీఎం అంటే అన్ని వాల్యూస్ని కన్సిడర్ చేయాలి, హైయెస్ట్ వన్ తీసుకోవాలి. హెచ్సీఎఫ్ అంటే కామన్ వాల్యూస్ని తీసుకోవాలి, వాటికి లీస్ట్ వాల్యూస్ని పవర్స్ని కన్సిడర్ చేయాలి. ఈ విధంగా ఉంటుంది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ వచ్చేసి డైరెక్ట్గా నంబర్స్ ఇచ్చేసి ఎల్సీఎంలో హెచ్సీఎఫ్ అడుగుతాడు. సెకండ్ మెథడ్లో మనకి ఏమడుగుతాడు, ప్రైమ్ నెంబర్స్కి పవర్స్ ఇస్తాడండి. సో దాని నుంచి మనం ఎల్సీఎంలో హెచ్సీఎఫ్ ఫైండ్అవుట్ చేయాలి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం ఇదే మెథడ్ పైన. ఫర్ ఎగ్జాంపుల్ 3 స్క్వేర్ 5 క్యూబ్ 7 పవర్ 1 11 స్క్వేర్ కామా 2 స్క్వేర్ 3 పవర్ 3 7 పవర్ 1 కామా 7 ఇంటూ 3 ఇంటూ 11 స్క్వేర్ అనే మూడు నెంబర్లు తీసుకుంటున్నాం. మన ఇష్టమైన ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఎల్సీఎం అడిగాడు అనుకుందాం. సో ఎల్సీఎం అంటే ఏ విధంగా చేయాలి, ఆల్ నెంబర్స్ని కన్సిడర్ చేయాలి. ఆల్ అంటే ఫస్ట్ చిన్న నుంచి రాద్దాం, రెండు ఉంది, తర్వాత మూడు కనబడుతుంది, ఐదు కనబడుతుంది, ఏడు కనబడుతుంది, పదకొండు కనబడుతుంది, అన్నీ రాసాం. సో వాటికి హైయెస్ట్ పవర్స్ త్రీకి చూడండి ఒకసారి, ఇక్కడ త్రీ స్క్వేర్ త్రీ క్యూబ్ ఓన్లీ త్రీ, సో మనం క్యూబ్ తీసుకోవాలి. టూకి వచ్చేసరికి ఓన్లీ టూ స్క్వేర్ మాత్రమే, ఓన్లీ స్క్వేర్ తీసుకుంటున్నాం. ఫైవ్కి ఫైవ్ క్యూబ్, ఓన్లీ ఒకటే ఉంది కాబట్టి ఫైవ్ క్యూబ్. సెవెన్కి ఏముంది, సెవెన్ పవర్ వన్, సెవెన్ పవర్ వన్, సెవెన్ పవర్ వన్ అంటే ఓన్లీ సెవెన్ పవర్ వన్. మరి లెవెన్కి లెవెన్ స్క్వేర్, లెవెన్ స్క్వేర్, సో లెవెన్ స్క్వేర్ తీసుకుంటున్నాం. ఇది దీని ఏమంటాం మనం, ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయడం. సో హెచ్సీఎఫ్ ఏ విధంగా ఉంటుంది, కామన్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. కామన్ అంటే మూడిట్లలో ఉండాలి, మూడు ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇది కామన్ ఎలిమెంట్. నెక్స్ట్ ఐదు ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కదా, దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు. సెవెన్ 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 మళ్ళీ మూడిట్లో ఉంది కాబట్టి సెవెన్ కూడా కామన్. మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయా, లెవెన్ ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లేదు కదా, కామన్ కాదు. ఆ లాస్ట్లో ఉండొచ్చు, అన్నిట్లలో ఉంటేనే కామన్ అంటాం. సో ఇప్పుడు త్రీ కామా త్రీ ఇంటూ సెవెన్, మరి స్క్వేర్స్ దాని పవర్స్ ఎట్లా ఉండాలి, లీస్ట్ వన్స్ ఉండాలి. సో త్రీ స్క్వేర్ త్రీ క్యూబ్ త్రీ పవర్ వన్, ఉన్న వాటిలో తక్కువ ఎంత, వన్ ఓన్లీ. సెవెన్కు ఓన్లీ వన్ ఓన్లీ. సో దీనికి ఎంత వస్తుంది, 27. చిన్న వాల్యూస్ ఉంటే చేయండి, పెద్దవి ఉంటే ఇట్లే రాసి పెట్టినా ప్రాబ్లం లేదు. సో ఆన్సర్ ఇప్పుడు 3 × 7 అయిపోతుంది. అది హెచ్సీఎం. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ నెంబర్లు కంపల్సరీగా ప్రైమ్ నెంబర్ల రూపంలో ఉండాలి. అలా కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి ఏ విధంగా ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 4² × 5 × 3² ఒక నెంబర్ తీసుకుంటున్నాను. అదేవిధంగా 2² × 3 అని చెప్పి రెండు నెంబర్ తీసుకున్నాను. ఇది చిన్న నెంబర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. వీటికి ఎల్సీఎంలు హెచ్సీఎఫ్లు అడిగాడు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఎల్సీఎం అంటే ఏ విధంగా చేస్తాం, ఆల్ అండ్ హైయెస్ట్ అంటాం. సో రెండు ఉంది, మూడు ఉంది, నాలుగు ఉంది, ఐదు తీసుకుంటున్నాం. ఇలా తీసుకున్న తర్వాత హైయెస్ట్ పవర్ ఏమవుతుంది, ఇక్కడ 2కి స్క్వేర్ ఉంది, 3కి పవర్ 2 ఉంది, 4కి స్క్వేర్ ఉంది, 5కి వచ్చేసి 1 ఉంది అని చెప్పి రాస్తాం కదా. ఇక్కడ ఈ మెథడ్ తప్పు అవుతుంది.
ఎందుకు అంటే మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయాలు పెద్ద విషయం ఏంటంటే 4 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. మనం ఆ నంబర్స్ కంపల్సరీ ఎట్లా ఉండాలి, ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఉండాలి. సో ప్రైమ్ నెంబర్స్ కానప్పుడు వాటిని ఫస్ట్ మనం ఏం చేయాలి, ప్రైమ్ రూపంలోకి మార్చాలి. ఏ విధంగా మారుస్తాం, ఇప్పుడు 4 ఉంది కదా, అంటే ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, ఇది ప్రైమ్ నెంబర్ కాదు కాబట్టి దీన్ని ప్రైమ్ నెంబర్లోకి మారుస్తున్నాను. సో 4ని ఏం రాయొచ్చు మనం, 2² రాయొచ్చు. హోల్ స్క్వేర్ అంటే అట్లే ఉంది, అంటే ఈ స్క్వేర్ అలాగే ఉంచేసి 4ను మాత్రమే 2² రాస్తే హోల్ స్క్వేర్ ఉంటుంది. నెక్స్ట్ 5 ప్రాబ్లం లేదు, ఇంటూ 3² ప్రాబ్లం లేదు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇది 2 4 4, 2² హోల్ స్క్వేర్ అంటే 2 × 2 = 4 వస్తుంది, ఇంటూ 5 × 3². ఇది మన ఫస్ట్ నెంబర్. మరి సెకండ్ నెంబర్ ఏంటి, 2² × 3, ఇది సెకండ్ నెంబర్. సో 2 నెంబర్లు ఉన్నాయి కదా, ఇప్పుడు వీటికి ఎల్సిఎం చేయాలి. అంటే ఎల్సిఎం ఏ విధంగా చేస్తాం, ఇప్పుడు సేమ్ మెథడ్. ఇప్పుడు అన్ని ప్రైమ్సే కదా, సో ఇప్పుడు మనం సేమ్ మెథడ్ ఆల్ అండ్ హైయెస్ట్. సో ఆల్ అంటే 2 3 5, 2 4 4 3² 5 1, ఇది ఆన్సర్ అవుతుంది. మరి హెచ్సేఫ్ ఏమవుతుంది, డెఫినేషన్ మారదండి, కామన్ అండ్ లీస్ట్. సో కామన్ అంటే 2 3, లీస్ట్ అంటే 2 4 2 3 4 1, ఇది హెచ్సేఫ్ అవుతుంది. సో ఎల్సిఎంలు కానీ హెచ్సేఫ్లు కానీ ఈజీగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు, కానీ కన్ఫ్యూజింగ్ లెవెల్లో అడుగుతాడు. మనకు అడిగిన ఇంతవరకు చేసిన ప్రాబ్లమ్స్ అన్ని సింపుల్గా ఉంటాయి, ఇక్కడ నుంచి అడిగే ప్రాబ్లమ్స్ అన్ని కూడా డిఫరెంట్గా ఉంటాయి. సో ఇది సెకండ్ మెథడ్. ఫస్ట్ మెథడ్ ఏంటి, నంబర్స్ ఇచ్చేసి ఎల్సిఎం హెచ్సేఫ్ ఫైండ్ అవుట్ చేయడం, దాన్ని ఒక రకంగా ఫైండ్ అవుట్ చేసినాం. సెకండ్ మెథడ్ ఏంటి, ప్రైమ్ నెంబర్స్ ఇచ్చేసి వాటికి పవర్స్ ఇచ్చేసి వాటికి ఎల్సిఎంలు హెచ్సేఫ్ ఫైండ్ అవుట్ చేయడం. ఈ థర్డ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇటువంటిది మనం ఎప్పుడు చూసుకున్నాం చాలామంది కూడా. సో మనకి భిన్నాలు ఫ్రాక్షన్స్ ఇస్తాడు, ఫర్ ఎగ్జాంపుల్ 2/5, 8/15, 12/25, ఇట్లా సంవాట్ ఎన్ని, 2 కావచ్చు, 3 కావచ్చు, 10 కావచ్చు, అట్లా కొన్ని భిన్నాలు ఇస్తాడు. సో వీటికి ఎల్సిఎంలు హెచ్సేఫ్లు ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇవి సూక్ష్మీకరించు కాదండి, సూక్ష్మీకరించడం అన్నప్పుడు ఎట్లా ఉంటుంది, మధ్యలో ప్లస్లు కానీ ఇంటర్లు కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2/5 + 5/15 - 12/15 అట్లా ఉన్నప్పుడు అది వేరు, అది సూక్ష్మీకరణ, ఎందుకంటే సింప్లిఫికేషన్. అది ఇక్కడేమి జస్ట్ నంబర్సే, ఈ నంబర్స్ ఏంటి, ఇవి ఫ్రాక్షన్స్. సో ఫ్రాక్షన్స్కి ఎల్సిఎంలు ఫైండ్ అవుట్ చేయాలా, హెచ్సేఫ్లు ఫైండ్ అవుట్ చేయాలా. సో ఈ ఫ్రాక్షన్స్కి ఎల్సిఎం కావాలంటే, ఎల్సిఎం కావాలంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ లవాలు, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే లవాలు, హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్ అంటే హారాలు తీసుకోవాల్సి వస్తుంది. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తున్నాం కదా, ఫ్రాక్షన్స్ ఆఫ్ ఎల్సిఎం ఈక్వల్ టు ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. న్యూమరేటర్ అంటే లవం పైన వ్యాల్యూ, డినామినేటర్ అంటే హారం కింది వ్యాల్యూ. సో ఇప్పుడు మనం ఎల్సిఎం దేనికి ఫైండ్ అవుట్ చేయాలి, ఎల్సిఎం ఆఫ్ లవాలు ఏంటి, 2, 8, 12, 2, 8, 12. మరి హెచ్సిఎఫ్ ఆఫ్ కింద ఏమున్నాయండి, 5, 15, 25. వీటికి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటేమో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్ తీసుకుంటాం. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్, సో ఇప్పుడు మనము 2, 8, 12 ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. సో 2 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి 2ని కన్సిడర్ చేయా, 8, 12 ఎల్సిఎం కావాలి. సో ఈ రెండింటిలో అంటే 8 టేబుల్లో 12 రాదు కదా, అప్పుడు మనం ఏం చేస్తాం, 4తో తీసుకుంటే 4 3 2 3 6 6 4 24 వస్తుంది, అంతే కదా. మనం ఇంకా అంటే ఇది ఇట్లా కూడా చేయకుండా 8 3 24 12 2 24 లీస్ట్ వన్ అదే కదా, సో అట్లా కూడా తీసుకోవచ్చు. అందుకని నేను ఫస్ట్ మెథడ్ బేసిక్ అనేది చెప్పాను మీకు. సో ఆ బేసిక్ ఎట్లా ఉపయోగపడుతుంది అంటే పెన్ పేపర్ లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని నెంబర్స్ ఉంటాయండి, ప్రతిసారి మనం చేయను 20 30 20 30 అని ఉంది. సో దానికి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమంటే 20 2 = 40, కానీ 30 1 = 40 రాదు, 20 3 = 60, 30 2 = 60. ఈ మ్యాచ్ అయింది కదా, ఇప్పుడు మనకి ఎల్సిఎం ఏమవుతుంది డైరెక్ట్గా 60 అని తీసుకోవాలి. సో ఇక్కడ 8 ఉంది 12 ఉంది, 8 2 = 16, 12 1 = 16 రాదు, 8 3 = ఎంత 24, 12 2 = 24. ఇప్పుడు మనం డైరెక్ట్గా 24 అని చెప్పి చెప్పచ్చు. అందుకని బేసిక్ స్టార్టింగ్ ఏదైనా సరే బేసిక్ని బాగా చదువుకోవాలి మనం. సో ఆ విధంగా ఇక్కడ 24 అయిపోయింది. మరి హెచ్సిఎఫ్ ఏమవుతుంది, సో ఇంతకుముందు క్లియర్గా చెప్పాను 5 15 ఉంది, సో రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత 5 వస్తుంది, అండ్ 5 25 ఉంది, దీనికి రెండింటికి హెచ్సిఎఫ్ ఎంత 5 వస్తుంది. సో ఆన్సర్ ఎంత 5. మనకు చాలా సింపుల్ ఉంటాయండి క్వశ్చన్స్, మనకు ఆ మెథడ్ తెలియాలంటే ఈ విధంగా మెథడ్ చేయాలి, ఫ్రాక్షన్స్ ఇచ్చేస్తే పైన ఎల్సిఎం చేయాలా కింద హెచ్సిఎఫ్ చేయాలని చిన్న మెథడ్ తెలిస్తే డైరెక్ట్గా చేసేయచ్చు. అదేవిధంగా ఇదే ఫ్రాక్షన్కి హెచ్సిఎఫ్ అడిగాడు అనుకోండి, అప్పుడు ఇంకా సింపుల్ అండి, పైన హెచ్సిఎఫ్ చేయాల్సి వస్తుంది, కింద ఏం చేస్తాం, రిమైనింగ్ ఎల్సిఎం చేస్తాం, ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్
ఎల్సిఎం న్యూమరేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. సో హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ ఏమి ఇచ్చారు చెప్పండి ఒకసారి. హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ అంటే 2 8 12 2 8 12, అండ్ ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్ అంటే ఏ విధంగా ఉన్నాయి మనకి 5 15 25. సో ఇప్పుడు కొంచెం గమనించి చేయాలి. సో ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ ఏమి ఉన్నాయి మనకి, 2 టేబుల్లో 15 వస్తుంది. సో 2 టేబుల్లో 15 వచ్చినప్పుడు మనకి చిన్న నెంబర్ ఎంత, 2 కాబట్టి 2 తీసుకుంటాం. అదేవిధంగా 8 టేబుల్లో 12 వస్తుంది కాబట్టి చిన్న సారీ 2కి 12 కదా, 2కి 12 కంటే 2 టేబుల్లో 12 వస్తుంది కాబట్టి మనకి ఓవరాల్గా 2 అయిపోతుంది. హెచ్ఎస్ఎఫ్ ఎంత అయింది పైన, 2 కావడం జరిగింది. 2 8 12 అనే 3 నెంబర్లకి 2 టేబుల్లో 8 వస్తుంది కాబట్టి 8ని క్యాన్సిల్ చేస్తాం. ఏ విషయంలో, హెచ్సిఎఫ్ ఎల్సిఎం అయితే 2ని క్యాన్సిల్ చేస్తాం. సో ఇప్పుడు 2 మిగిలింది, 2 కామా 12 ఎంత, 2 వచ్చేస్తుంది. అగైన్ 2 టేబుల్లో 12 వస్తుంది కాబట్టి మరి ఇక్కడ ఎల్సిఎం చేయమంటే ఏం చెప్పాము. సో సేమ్ మెథడ్ అండి, 5 టేబుల్లో 15 వస్తుంది. సో నేను 5ని క్యాన్సిల్ చేస్తాను. కానీ 15 టేబుల్లో 25 వస్తుందా, రాదు. 15 టేబుల్లో 25 రానప్పుడు మనం ఏం చేయాలి, 15 25 సపరేట్ రాసుకొని ఎల్సిఎం చేయాలి. నేను మీకు ఇంతకుముందు చెప్పిన మెథడ్ ప్రకారం 15 5 75 25 3 75. సో కామన్గా ఏం వచ్చింది, 75 వచ్చింది. 75 ఎల్సిఎం అవుతుంది. సో ఇట్లా చేసినా అదే అవుతుంది. అప్పుడు ఏం చేస్తాం మనం, 3 ఎక్కంలో 3 5ల 3 3 ఎక్కడ రాదు కదా, 5 ఎక్కడ, 5 3 15 5 5 25 15 15 3 15 5 75 అంటే ఓవరాల్గా మళ్ళీ ఎంత వస్తుంది మనకి, 75 వస్తుంది. అంటే ఆన్సర్ ఎంత, 2/75 రావడం జరుగుతుంది. అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ అంటే హెచ్సిఎఫ్ గురించి అడిగినప్పుడేమో పైన హెచ్సిఎఫ్ ఉంటుంది, ఎల్సిఎం గురించి అడిగితే పైన ఎల్సిఎం ఉండడం జరుగుతుంది. సో ఏది అడిగితే అది పైన రాయాలి, రిమైనింగ్ వన్ కింద రాసేస్తే ఇది ఫ్రాక్షన్స్. సో ఇటువంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు మనకి ఎగ్జామ్లో. 3 రకాల క్వశ్చన్స్ అడుగుతారండి. ఫస్ట్ నంబర్స్ ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటాడు, అది చేసేస్తాం. సెకండ్ ఏమంటున్నాడు, ప్రైమ్ నంబర్స్ ఇచ్చేసి వాటికి ఫ్యాక్టర్స్ అంటే వాటికి పవర్స్ ఇచ్చేసి వాటిలో చేయమంటాడు, అది చేయొచ్చండి. థర్డ్ వన్ ఫ్రాక్షన్స్ ఇచ్చి చేయమంటాడు. ఇంకా వీటి తర్వాత చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటాయి, అవి కూడా రెగ్యులర్గా అడగడం జరుగుతుంది కాబట్టి వాటిని ప్రాక్టీస్ చేయాలి. సో ఏ విధంగా అడుగుతారంటే, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేషన్ ఉంటుందండి. ఏ విధంగా రిలేషన్ అంటే, ఎల్సిఎంకి హెచ్సిఎఫ్కి రిలేషన్, ఒక రెండు సంఖ్యలు ఎల్సిఎం వచ్చేసి 60, వాటి హెచ్సిఎఫ్ వచ్చేసి 5. రెండు సంఖ్యల ఎల్సిఎం 60, వాటి హెచ్సిఎఫ్ 5, మరియు వాటిలో ఒక సంఖ్య 20 అయినా రెండవ సంఖ్య ఏదైనా క్వశ్చన్ అడుగుతారు. సో మనకి ఎట్లా అడుగుతారంటే, క్వశ్చన్ రెండు సంఖ్యలు ఉన్నాయి, వాటిలో ఒక సంఖ్య ఇచ్చేసిన, ఒక సంఖ్య ఏమని చెప్పినా 20 అని చెప్పిన, వాటికి ఎల్సిఎం 60, వాటి హెచ్సిఎఫ్ 5, అయితే రిమైనింగ్ నెంబర్ ఆ రెండో నెంబర్ ఉంది కదా, దాని విలువ అడగడం జరుగుతుంది. సో ఇది ఒక రకమైన క్వశ్చన్. సో రెండు సంఖ్యలు ఉన్నాయి, సో వాటికి హెచ్సిఎఫ్ ఉంది ఎల్సిఎం ఉంది, అందులో ఒక సంఖ్య తెలిసింది, రెండో సంఖ్య తెలవాలి. దీనికి లాజిక్ ఏంటంటే, ఆ రెండు సంఖ్యల లబ్ధం ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అని చెప్పి ఫార్ములా ఉంటుంది. సో ఈ రూల్ ప్రకారం ఆ రెండు సంఖ్యలలో రిమైనింగ్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. రెండు సంఖ్యలు ఉంటే మనకి ఎల్సిఎం చేస్తాం, హెచ్సిఎఫ్ చేస్తాం, అది సింపుల్ క్వశ్చన్. ఎల్సిఎం ఇచ్చినా హెచ్సిఎఫ్ ఇచ్చినా రెండు సంఖ్యలు ఒక సంఖ్య ఇచ్చేసిన రిమైనింగ్ నెంబర్ కావాలి కాబట్టి ఆ రిమైనింగ్ నెంబర్ ఫస్ట్ వన్ ఎంత, ఏ కాబట్టి 20, బి అంటే తెలియదు అలాగే ఉంచిన, ఎల్సిఎం ఎంత ఇచ్చాడు 60 అని ఇచ్చాడు, హెచ్సిఎఫ్ ఏమని ఇచ్చాడు 5 అని ఇచ్చాడు. సో 21 23. సో బి వాల్యూ ఎంత వస్తుంది మనకి, 3 5 15 రావడం జరిగింది. ఆ రెండు సంఖ్యలు ఏంటి, 15 60 అని చెప్పి తీసుకోవాలి. 15 60. ఇప్పుడు ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ నెంబర్ 20, సెకండ్ నెంబర్ 15. సో వీటికి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది, ఆటోమేటిక్గా 5 అవుతుంది. ఎందుకంటే 5 టేబుల్లో పోతుంది అంటే మరి 8 టేబుల్లో పోదు. మరి ఎల్సిఎం ఎంత అవుతుంది, 20 3 60 15 4 60 కాబట్టి 60. ఇది ఎల్సిఎం, ఇది హెచ్సిఎఫ్. మనకి క్రాస్ చెక్ చేయడానికి అడగడండి, డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా డైరెక్ట్గా ఆన్సర్ చేయొచ్చు. మనకు ఉపయోగపడే ఫార్ములా వచ్చేసి ఏ ఇంటూ బి ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనే ఫార్ములా. ఇంకా దీని తర్వాత కొన్ని రెగ్యులర్ క్వశ్చన్స్ ఉంటాయండి. అందులో ఇంకొక క్వశ్చన్ టైప్ ఏంటంటే, 3 సంఖ్యలు 3 నంబర్స్ 54 90 159 భాగిస్తూ అంటే డివైడ్ చేస్తూ వరుసగా 3 5 6 శేషాలను మిగిల్చే గరిష్ట సంఖ్య ఏది, గరిష్ట హైయెస్ట్ నెంబర్ ఎంత. సో వాట్ ఈస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ వెన్ 54 90 159 ఈజ్ డివైడెడ్ విత్ రిమైండర్స్ ఆఫ్ 3 5 6. అంటే రిమైండర్స్ ఏమో 3 5 6 రావాలా, నంబర్స్ ఏమో ఇవి, వాటికి గరిష్ట సంఖ్యను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు మనం ఒకసారి గమనిస్తే ఇలాకని ఇది శేషం వస్తుంది, అంటే తీసేయాల్సి వస్తుంది. 54 3 51 90 5 90 5 80
159 minus 6 ఎంత వస్తుందండి? 153 వస్తుంది. 153 అంతే కదా, 159 minus 6 153. సో ఇప్పుడు వీటికి గరిష్ట నెంబర్ అంటే వీటి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. వీటికి ఏం కావాలి మనకి? హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హెచ్సిఎఫ్ అంటే ఫస్ట్ రెండింటిని చేసేసి వచ్చిన దాంతో మూడోదని చేయాలి. సో ఇప్పుడు 51 తీసుకుంటున్నాను, 85 ఇక్కడ ఉంది. సో 51 ones 51 మెథడ్ ఎప్పుడు మారదండి, ఇక్కడ 34 వస్తుంది. 34 అంటే 51 ఇక్కడికి క్రాస్ చెక్ అయితే ఇక్కడ 51 వస్తుంది. సో 34 ones 34. అగైన్ ఇక్కడ 17 ఉంటుంది. 17 అంటే ఏమొస్తుంది? ఇక్కడ 34 తీసుకోవాల్సి వస్తుంది. సో 17 2 34 ఎప్పుడైతే ఇక్కడ 0 వచ్చిందో ఇది మనకి హెచ్సిఎఫ్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్లకి హెచ్సిఎఫ్ ఎంత? 17 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ ఆన్సర్ 17 తోటి ఈ నెంబర్ని చేయడం జరుగుతుంది. సో 17కి 153కి హెచ్సిఎఫ్ అంటే అగైన్ 17 153. సో 17 9 153 డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది కాబట్టి, ఇక్కడ సిన్ను వచ్చింది కాబట్టి ఇదేమవుతుంది, 17 అనేది ఈ మూడు నెంబర్లకి కలిపి హెచ్సిఎఫ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత రిక్వైర్డ్ ఆన్సర్? 17 అని చెప్పి తీసుకోవాలి. అంటే గరిష్ట సంఖ్య అది ఇప్పుడు 17. 17 అనేది ఈ మూడు నెంబర్స్ని డివైడ్ చేసినప్పుడు వరుసగా 3 5 6 అని శేషాలుగా మిగులుస్తుంది. సో ఇట్లా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా ఉంటాయి, కానీ బేసిక్ మాత్రం ఇదేనండి. ఎల్సిఎం హెచ్సిఎఫ్ పైన ఈ బేసిక్ మనకు తెలిస్తే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే మనకి ప్రాక్టీస్ బేస్డ్గా ప్రాక్టీస్ ఇస్తామండి, ఇది జస్ట్ సబ్జెక్ట్ మాత్రమే. సో ఈ సబ్జెక్ట్లో మనకి ఎట్లా అంటే ఫస్ట్ ప్రతి విషయం తెలియాలి, అందుకని బేసిక్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆర్ఆర్బీ సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ పైన వీడియో చేయడం జరుగుతుంది, కంపల్సరీగా చేస్తామండి. వితిన్ షార్ట్ పీరియడ్ లోపటినే ప్రతి ఎగ్జామ్ ప్రతి వీడియోని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది, కాబట్టి రెగ్యులర్గా ఫాలో కండి. సో ఫాలో కావడం అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ బటన్ని కంపల్సరీ క్లిక్ చేయండి. చాలామంది కూడా బెల్ బటన్ని క్లిక్ చేయట్లేదు, నోటిఫికేషన్ ఆన్ అని చెప్పేస్తారు చూడండి. దాన్ని ఆన్ చేసినట్లయితే మేము వీడియో పెట్టగానే మీకు మెసేజ్ రూపంలో నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది, ఈమెయిల్ కూడా మెయిల్ వస్తుందండి. సో అలా చేయడం ద్వారా మీకు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ. అండ్ ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.